వెల్కమ్ టు టీ5 న్యూస్. దిస్ ఇస్ ప్రణతి. ముందుగా హెడ్లైన్స్. హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం, స్పీకర్ మధుసూదనాచారి. ప్రజల అభిష్టం మేరకే రిజర్వాయర్ నిర్మాణం, లింగంపల్లి ప్రజలతో డిప్యూటీ సీఎం కడియం. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్. మా నగర రోడ్లకు తారక మంత్రం ఏది, రహదారుల దుస్థితిపై టీ5 కథనం. విలువలతో కూడిన విద్య, మొక్కలతో నిండిన ఊరు ఉంటేనే ఆ సమాజం దేశం సుఖశాంతులతో పరిడవిల్లుతుంది. అందుకే సీఎం కేసీఆర్ విద్యకు పెద్దపీట వేస్తూనే మక్కువతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రానికి పచ్చని పవిట వేస్తున్నాడని స్పీకర్ మధుసూదనాచారి అంటున్నారు. పట్టుపట్టి జట్టు కట్టి ఇల్లు పల్లె తిరిగి మొక్కలు నాటి హరితవనాన్ని పెంపొందించుకుందామంటున్నాడు స్పీకర్ మధుసూదనాచారి. ఆదివారం నగరంలోని ఎస్విఎస్ కాలేజీలో ఏర్పాటు చేసిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎస్విఎస్ ప్రకటించిన అవార్డులను స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా మచ్చ రాజిరెడ్డితో పాటు మరికొందరు అందుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. కాలేజీ కరెస్పాండెంట్ టి తిరుమలరావు మాట్లాడుతూ, మేము సైతం అంటూ హరితహారంలో భాగంగా 10,000 మొక్కలు నాటుతామన్నారు. ప్రతి ఒక్కరూ కదులుదాం, ప్రతి ఇల్లు ప్రతి పల్లె హరిత వనంగా మార్చుదాం. ఈ భూమి మీద మానవ మనుగడ లక్షల సంవత్సరాలుగా జీవనదిలాగా కొనసాగింది. ఈ మధ్య దివంగతులైనటువంటి స్పీకర్ హాకింగ్ గారు పోటు పోటు అన్నటువంటి మాటలు ఏంటంటే, ఈ భూగ్రహం మానవ నివాసానికి యోగ్యంగా లేదు, వేరే గ్రహం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందన్నారు. అన్నదాత అంటే మరో విధాత, రైతే రాజు. అందుకే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు చెల్లించవలసిన భూముల పన్నులను మాఫీ చేయిస్తే ప్రస్తుత తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు రైతు బంధు పథకం ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నాడని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అంటున్నారు. రైతులు చనిపోతే వారి కుటుంబాలు వీధిన పడవద్దనే మంచి మనస్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు జీవిత బీమా పథకం ద్వారా మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని అన్నారు. ఆదివారం తొర్రూరు మండలంలోని వెలికట్టె, నాంచారిమడూరు, ఫతేపూర్, పోలేపల్లె తదితర గ్రామాలను ఆయన సందర్శించి పదవీకాలం పూర్తయిన సర్పంచ్లను సన్మానించారు. మృతి చెందిన కొందరి కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఎన్టీఆర్ గారు ఆ భూమి కిస్తును మాఫీ చేసింది మహాత్ముడు ఎన్టీ రామారావు గారు. రైతులకు ఎదురు పైసలు ఇచ్చింది మహాత్ముడు కేసీఆర్ గారు. ఇలా రాష్ట్రంలో రైతుల కోసం మాట్లాడేటోళ్ళు ఇద్దరు ఎన్టీ రామారావు, కేసీఆర్. ఇక దతిమలంతా దొంగలు, ఓట్ల కోసం అన్ని మాటలు చెప్పి ఓట్లు వేసుకుని మనకు అవతల పడేటోళ్ళు. కానీ అసలు ముఖ్యమంత్రి మనకు పట్టుదలతో ఒక్క 6 నెలలు నేను చెప్తున్నా మీకు, 6 నెలలు ఊపికబడితే కాళేశ్వరం మీ కాలువ 360 రోజులు నడుస్తుంది. మన సంవత్సరానికి ఎస్ఆర్ఎస్పి 10 రోజులు పడితే సంబరపడతాను, కానీ ఒక్క 6 నెలల తర్వాత 360 రోజులు నడిచినట్టు ఇలా కాళేశ్వరం అంతా పూర్తి చేసిండు. ఎందుకో నాకు జనవరిలో ఇస్తానని నాకు నిన్న చెప్పిండు, నిన్న సార్తో సారసేపున్నా యాసూడు డిసెంబర్లో ఇస్తా జనవరిలో ఇస్తా అంటాడు ముఖ్యమంత్రి గారు. నాకు కొద్దిగా తెలిస్తే అనుకున్నంత వాళ్ళకి ఈసారి అనుకుంటాను, కానీ అక్కడ కాంట్రాక్టర్లు స్పీడ్ అప్ చేయొద్దు. ఊరు నీరు ఇవి లేనిది లేదు మానవ మనుగడ, కానీ పక్క పక్కన అంటే తిప్పలే, అందుకే మాకొద్దు నీరు. ఉన్న ఊరే మేలు అంటున్నారు లింగంపల్లి గ్రామస్తులు. అయితే ప్రజల అభిష్టానాన్నే సర్కార్ శిరస వహిస్తుందంటున్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్లు ఉంది లింగంపల్లి గ్రామస్తుల పరిస్థితి. ఎట్లా అంటారా, పంట పొలాలకు నీరు కావాలి కానీ ఊరికి ఇబ్బంది కలగవద్దంటున్నారు.
ఆదివారం గ్రామస్తులతో డిప్యూటీ సీఎం చర్చలు జరిపారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ రిజర్వాయర్ నిర్మిస్తే పంట పొలాలకు నీటి సమస్య ఉండదన్నారు. అయితే మీ అందరి అభిప్రాయం ఏంటో చెబితే ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అయితే ఆ కన్న తల్లికి ద్రోహం చేసే వ్యక్తిని అయితే నేను కాదు. ఆ కన్న తల్లిని ఎట్లా కాపాడుకోవాలని తప్పకుండా ఆలోచన చేసే వ్యక్తిని తప్ప కన్న తల్లికి ద్రోహం చేసే వ్యక్తిని అయితే కాదు. ఒకవేళ మీకు అందరికి కూడా ద్రోహం చేయాలని అనుకుంటే నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు, మీతో మాట్లాడేవాడిని కూడా కాదు. ఇక్కడికి రాకుండానే చేయవలసిన పని కూడా చేసేవాడిని, కానీ అట్లా నేను చేయదలుచుకోలేదు. అది మంచి పద్ధతి కూడా కాదు. నమ్ముకున్న వాళ్లకు ద్రోహం చేయడము నైజం కాదు, మంచి ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ మీ అందరు ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మాకు రిజర్వాయర్ వద్దు, మమ్మల్ని ముంచి వేరే వాళ్లకు మీరు న్యాయం చేయవలసిన అవసరం లేదు, మమ్మల్ని ముంచి వేరే వాళ్లకు మీరు సాగునీరు త్రాగునీరు అందించవలసిన అవసరం లేదని ఒక మాట అన్నారు. చిన్న చిన్న పుట్ట పుట్ట రిజర్వాయర్లు ఉన్నాయి. దయచేసి మొత్తము దేశం మొత్తంలో మీకుండే హక్కులు తప్పకుండా మీకు ఉన్నాయి. మీరు ఏదైనా డిమాండ్ చేసినట్టు మీకు హక్కున్నాయి, కానీ ప్రభుత్వానికి కూడా కొన్ని బాధ్యతలు కొన్ని హక్కులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. దయచేసి మరి ఢిల్లీ సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవడం కోసం మీరు ఇంతకుముందే ముందుగానన్నారు, ఎవరో మాట్లాడలేదు. ఎందుకంటే మేము ఒక కమిటీ వేసుకున్నాం, ఆ కమిటీ నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉంటామని మీరు అన్నారు. ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ సింహగర్జనను విజయవంతంగా నిర్వహించి ఆదివారం వరంగల్కు విచ్చేసిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను, వరంగల్ తూర్పు గిరిజన ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ రైల్వే స్టేషన్లో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మందకృష్ణ మాట్లాడారు, సింహగర్జనతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు. కేంద్రం చేసిన కుట్రలను ఎదుర్కోవడానికి కలిసి వచ్చే ఎస్సీఎస్టీల కండకుండే అన్ని రాజకీయ పార్టీలను కూడా కూడగట్టే ప్రయత్నంలో మొన్ననే ఆగస్టు 9న ఢిల్లీలో ఒకటి సింహగర్జన చేయడం జరిగింది. దాని ఫలితమే కేంద్రం అనివార్యంగా దిగొచ్చే పరిస్థితులు తీసుకొచ్చింది. సుప్రీంకోర్టే ఈ తీర్పు ఇవ్వచ్చు, కానీ తీర్పు వెనుక కేంద్రం ఉన్నది. మార్చి 20న జడ్జిమెంట్ ఇస్తే భారత్ బంద్ తర్వాత రివ్యూ పిటిషన్ వేసిందే తప్ప 24 గంటలు వేయాల్సిన రివ్యూ పిటిషన్ సకాలంలో వేయలేదు. అంటే తీర్పు వెనుక కేంద్రం కుట్ర ఉన్నది అనడానికి రివ్యూ పిటిషన్ సకాలంలో వేయకపోవడమే సాక్ష్యం. రెండు, ఒకవైపు భారత్ బంద్లో పాల్గొన్న 11 మంది ఎస్సీ ఎస్టీలని దారుణంగా పోలీసు యంత్రాంగం, అదే సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండబడే భావజాలకు సంబంధించిన దుర్మార్గులు జరిపిన కాల్పుల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగానే దేశంలో దళిత గిరిజనులు రోడ్డు మీదకి వస్తే 11 మంది చనిపోవడానికి కారకుడైన సుప్రీంకోర్టు తీర్పు జడ్జిని గోయల్ని భారత హరిత ట్రిబ్యునల్కు చైర్మన్గా నియమించడం జరిగింది. పైసా ఖర్చు లేకుండా ఆఫీసులకు పోకుండా వాకిట్లోకి లక్ష్మి వస్తోంది, అమ్మాయిల పెళ్లి అనే లొల్లి తొలగిపోతోంది, ప్రభుత్వ పథకాలు పేదలను ఆదుకుంటున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అంటున్నారు. ఆదివారం 30వ డివిజన్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్, స్థానిక కార్పొరేటర్ బోర్డు డిన్నా మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. సమస్యల పరిష్కారానికి నాయకులు అధికారులు ఇళ్లకు వస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో హనంకొండ తహసీల్దార్ కాజా మోహినుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తే మళ్ళీ ఇటువంటి అనేక పథకాలు వస్తాయి,
ఆడపిల్ల తల్లిదండ్రులకు కూడా భారం కావద్దు, ఆడపిల్ల పిల్లలంటే బాధపడద్దు, అందరూ కూడా సంతోషం ఉండాలని చెప్పి మరి కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ కూడా ప్రారంభించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది కొత్తది కాదు, కానీ ప్రారంభ దశలో 51,000 ఉండే 75,000 ఇప్పుడే 100,000 చేశాడు, ఇంకెక్కువ చేస్తాడు. కాబట్టి మీ అందరూ కూడా వేరే పార్టీలను నమ్మకుండా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా మీకు ఇంకేం సమస్యలు ఉన్నా కూడా రోడ్ల గురించి కానీ, బోరీల గురించి కానీ, లైట్ల గురించి కానీ తమ్ముడు డీనా ఉంటాడు. మీకు ఏదంటే అది సదుపాయం చేసేదానికి ఒక్క పైసా ఖర్చు కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు అందరు కూడా అండగా ఉండాలనుకుంటే సందర్భంగా తెలియజేసుకుంటా. ఎవరైతే ఎవరికైతే పథకాలు చెందాలి మేనిఫెస్టోలో లేకున్నా కూడా ఎన్నో పథకాలు ప్రజలకు ఇచ్చుకుంటూ దేశంలో నంబర్ వన్ సీఎం అయిన ఘనత మరి సీఎం కేసీఆర్ గారిది. దాంట్లో భాగంగా సీఎం కేసీఆర్ గారు అడుగుజాడల్లో నిరంతరం ప్రజల్లో నిలిచే వ్యక్తి, అన్నాని పలికగానే ఇమ్మీడియట్గా హాజరయ్యే మా మీ సోదరుడు, మా ఇంటి మనిషి, మీ ఇంటి మనిషి, మా అన్న అనే పలికే వినయన్న గారు మాకు ఎమ్మెల్యేగా ఉండడం చాలా అదృష్టకరం. మరి రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా పర్లే, మా గుర్తు ఏంటిదో మాకు తెలుసు బిడ్డ అని ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మీరు ఎవ్వరు అవసరం లేదు, మా కేసీఆర్ ఒక్క ముఖం చాలు, ఒక్క కారు గుర్తు చాలు, వెతుకుంటా వెతుకుంటా పోయి ఎవ్వరు ఎన్ని శక్తులు వచ్చినా, ఎవ్వరు ఎన్ని డబ్బులు ప్రభావం చేసినా, ఎన్ని కేసులు వేసినా కూడా ఇప్పుడే కాదు ఎప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ఏ సీఎంఏ ఉండాలి అని ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మబ్బు మసకేస్తే మెరుపు పరుగు పరుగున ఉరిమి చూస్తుంది, ఆకాశం పురివిప్పుకొని హర్షమే హర్షిస్తూ పుడిమిని తాకుతోంది, చినుకు చినుకు చిత్రవర్ణమై ఆకులను తాకుతూ కొమ్మలను ముద్దాడుతూ అడవిని అలుముకొని పిల్లకాలువలై తల్లి ఏరులై జరజర ప్రవహిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కన్నాయిగూడెం, గోవిందరావుపేట, పస్రా తదితర గ్రామాలు తడిసి ముద్దైనాయి. వచ్చే వరదలతో చెరువులు, కుంటలు నిండి పొంగి పొరుతున్నాయి. ముఖ్యంగా లక్నవరం చెరువు జలకలను సంతరించుకుంది. నీటి అలలు ఉరకలేస్తూ వంతెనను ముద్దాడుతున్నాయి. గాలివాన, వరద వయలు, నీటి తీరు సంగీతాన్ని మరిపిస్తుంది. మిట్టపల్లాలు చెరువులై బతుకమ్మ పల్లాలుగా మారి అంతా నీటిమయమైంది. తారలా మెరుస్తావు రామా, వరంగల్కు మాత్రం రావు, రోడ్ల పరిస్థితి చూడవు, గతుకుల రోడ్లతో బతుకులీడుస్తున్నాము. రహదారులు నరకాన్ని కేరాఫ్గా మారినా కల్వకుంట్లకు కానరావడం లేదని నగరానికి ఒకసారి రా రామా అంటూ నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆహ్వానిస్తున్నారు. రాజు తర్వాత యువరాజువు, రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం అంటివి. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారంటివి మరి. నగరంలో రోడ్ల దుస్థితి చూశారా? ఎందుకు పట్టించుకోవడం లేదంటూ నగరవాసులు వాపోతున్నారు. మాటల్లో వర్ణించలేమని ఒకసారి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గ్రేటర్ రోడ్లపై ప్రయాణిస్తే గానీ పరిస్థితి పూర్తిగా అర్థమవుతుందని నగరవాసులు కోరుకుంటున్నారు. వరంగల్ నగరానికి రావాలని మంత్రిని ఆహ్వానిస్తున్నారు. నగరంలో రోడ్ల మరమ్మతుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బాగున్న రోడ్లను సైతం తవ్వేసి వదిలేస్తున్నారు. రోడ్లపై ప్రయాణించడానికి నగరవాసులు జంకుతున్నారు. గతుకుల రోడ్లపై ప్రయాణంతో ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నామంటూ ఆవేదన వెలువచ్చుతున్నారు. అసలే రోడ్ల మరమ్మతులు అంతంత మాత్రమే అంటే దీనికి తోడు బిల్లులు చెల్లింపులు లేక కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పలుచోట్ల సగం పనులతో జనం అవస్థలు పాలవుతున్నారు. వాస్తవానికి వర్షాకాలానికి ముందే రోడ్ల పనులు పూర్తి చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వంతో రహదారులు నరకానికి కేరాఫ్గా మారుతున్నాయి. త్రినగరంలో ఎటు చూసినా ధ్వంసమైన రోడ్లు గుంతలమయంగా అడుగడుగున దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో రహదారులు బురదమయంగా మారడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా నిలుస్తున్నాయి. చిన్న వర్షానికే నగరం చిత్తడవుతోంది. వర్షాకాలంలో సమస్యలు లేకుండా చూస్తానని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం వాగ్దానాలకే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అతిపెద్ద నగరం, పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామన్న మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగర అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నామంటూ పలు సందర్భాల్లో స్వయంగా మంత్రే చెప్పారు. ఈ మేరకు పలుమార్లు అధికారులను సైతం మందలించారు. అయినా ఆచరణలో ఫలితం కనబడలేదు. కాగితాలకు పరిమితం కాకుండా అభివృద్ధి కనబడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో కురుస్తున్నటువంటి చిరు వర్షాలకే వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ నగరం అంతా కూడా బురదమయమైపోయింది. వెంకటరామ థియేటర్ పండ్ల మార్కెట్, కూరగాయల మార్కెట్లోకి వెళ్తే తినే కూరగాయలు కానీ పండ్లు కానీ కనీసం కాలు పెట్టలేని దుస్థితిలో ఉంటే అటువంటి పండ్లను
ప్రజలు కొనుకొచ్చుకొని తినాలి, కూరగాయలను తినాలంటే అనారోగ్యం పాలవుతుంది. పారిశుద్ధ్య లోపం గల్లీ గల్లీలో మొత్తం మూర్లు నిండిపోయి మృతమయమైపోయినాయి. అండర్ బ్రిడ్జ్ రోడ్డు అయినా కానీ వరంగల్ చౌరస్తా మెయిన్ జంక్షన్ రోడ్డు మృతమయమైపోయింది, లొంతల గుంటలు అయిపోయినాయి. దేశాపేట రోడ్డు అయితే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంతవరకు కనీసం మేయర్ కానీ ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇకపోతే మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు వరంగల్ నగరం మీద వర్గపోరుకు ఎంత తావిస్తున్న విధానంపై దృష్టి పెట్టిన విధానం కంటే పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి తన శాఖ నిర్వహించాల్సినటువంటి పనుల మీద దృష్టి పెడితే ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. కేసీఆర్ గారు ఒకసారి వచ్చి నగరంలో పాదయాత్ర చేస్తే ఈ వర్షంలో తనకు ప్రజల గోడు తెలిసి వస్తుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకు మాత్రమే కానీ ఎలాంటి చేతలు లేవని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. వరంగల్ నగరంలో అభివృద్ధి చూసుకుంటే మాత్రం చాలా అధ్వాన్నంగా ఉన్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారేమో హైదరాబాద్ తర్వాత వరంగల్ను మేము అత్యున్నత నగరంగా అభివృద్ధి పదంలో తీసుకుపోతాం, రింగ్ రోడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి అని చెప్పి ఏటా 300 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి జీవోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అవి జీవోలకే పరిమితం అవుతాయి. ఆ తర్వాత వాడు పాల ప్యాకెట్లోడు బయలుదేరుతాడు, పాలాభిషేకాలు చేసేదానికి తప్ప. ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి 300 కోట్లు 900 కోట్ల రూపాయల నిధులు ఇంతవరకు వరంగల్ కార్పొరేషన్లో జమ అయిన చరిత్ర లేదు. ఒకవేళ జమ అయ్యేది ఉంటే ఈ రోడ్లు ఎందుకు ఈ వరంగల్ జిల్లాలో కానీ వరంగల్ నగరంలో కానీ ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఒక పక్క రోడ్లను చూసుకుంటే మనం ఎక్కడ చూసినా కూడా ఒక డెలివరీ పేషెంట్ ఆటోలో పోతే నార్మల్ డెలివరీ ఆటోలోనే అయ్యే పరిస్థితి. అంటే అంత గుంతలమయంగా ఈ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నా కూడా చాలా అధ్వానంగా. మరి ఇక్కడ కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. హృదయ పథకము, నర్మ పథకము, అన్ని చారిత్రక కట్టడాలని చెప్పి ఎన్నో కోట్ల రూపాయలు వరంగల్కి వస్తా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ నిధులు కూడా చక్కగా చూస్తే కిలా వరంగల్ కానీ చూసినా, ఇక్కడ భద్రకాళి బండి చూసినా ఎక్కడి అక్కడనే ఉన్నాయి తప్ప అభివృద్ధిలో శూన్యం. శ్రావణ మాసం ఆరంభమైన ఆదివారం రోజు వేయిస్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, ఆలయ అర్చకులు గంగు, ఉపేంద్ర శర్మ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఈ మాసం ఎంతో పవిత్రమైనదని, నగర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని మాసాలలో శ్రావణ మాసం అతి పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా మహిళలందరికీ కూడా శ్రేష్టమైనటువంటి ఈ శ్రావణ మాసం తొలి రోజున అన్ని ఆలయాల్లో పవిత్రంగా మహిళలందరూ కూడా పూజిస్తున్నటువంటి ఈ సందర్భంలో అందరికీ మా మహిళా సోదరిమణులందరికీ కూడా శ్రావణ మాస తొలి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాసం అంతా కూడా మీరు చేస్తున్నటువంటి పూజలు మీ కుటుంబ సభ్యులతోని మీ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అన్ని ఆలయాల్లో కూడా మరి పూజలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో చారిత్రాత్మక వరంగల్ నగరంలో కూడా చారిత్రాత్మకమైనటువంటి వేయిస్తంభాల ఆలయంలో ఈరోజు మరి ప్రధాన అర్చకులైనటువంటి ఉపేంద్ర శర్మ గారు, ఈఓ గారు, మా స్థానిక కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, పుల్లి రజత్ కాంత్ వారి సమక్షంలో పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి హరితార కార్యక్రమంలో మరి పాల్గొనాలనే ఉద్దేశంతో ఈ పవిత్ర ఆలయంలో కూడా హరితార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భ ప్రభాత సేవ, మూల గణపతి ఆరాధన, అదేవిధంగా రుద్రేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వర్తించి సామూహిక రుద్రాభిషేకాల అనంతరం జ్యోతి ప్రజలను గావించి అదేవిధంగా వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలను అయితే ఎవరైతే రక్షిస్తారో వావి మనం రక్షిస్తాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహరణ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మంచి చెట్లైనటువంటి మంచి వృక్షాలైనటువంటి మాడేటి వృక్షం చెట్టును అదేవిధంగా ఇతర మామిడి చెట్టును కూడా ఏర్పాటు చేసి లక్ష్మీ కటాక్షం లభించేటువంటి చెట్లు ఇవి, ఈ వృక్షాలు అటువంటి చెట్లను ఈరోజు మన దేవాలయ ప్రాంగణంలో నాటుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు దేవాలయంలో అనేకమైనటువంటి పూజా విశేషాలు, పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి 4 సోమవారాలు ప్రత్యేక రుద్రాభిషేకాలు, అదేవిధంగా మహాగౌరీ వ్రతాలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా, సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా ఈ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. నగరం నియోజకవర్గంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది, వాటిని పరిష్కరిస్తే మరొకటి ఉంటూనే ఉంటుంది. అలాగే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, పనులు ఎప్పటికీ చేస్తూనే ఉండాలంటున్నారు ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్. అపార్ట్మెంట్ దర్శన్లో భాగంగా ఆదివారం 37వ డివిజన్లో లహరి ఇంక్లేవ్ను సందర్శించి అక్కడి నివాసులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే వినయ్, కార్పొరేటర్ సాంబయ్య మాట్లాడుతూ అపార్ట్మెంట్కు సమీపాన ఉన్న రోడ్డును అభివృద్ధి చేయుటకు
20 లక్షల మంజూరు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిపారు. కోఆర్డినేషన్తో చేస్తేనే అభివృద్ధి ఫలాలు జరుగుతాయి. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈరోజు ఇక్కడ రోడ్ వేసిన తర్వాత డ్రైన్ కావాలంటారు, డ్రైన్ కావాలంటే ఖాళీ జాగాలు కంప్లీట్ చేయాలి, కావాలంటే కంప్లీట్ చేయాలి, లైట్ కావాలంటే లైట్లు, ఫ్లడ్ లైట్స్ కావాలంటారు. ఈ తీరుగా మీరు కోరుకోవాలి. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ఉంటే ప్రజాప్రతినిధులుగా ఇది చేస్తాం. నా విజ్ఞప్తి మీ అందరితోని, దయచేసి మేము 5 ఏళ్ళు చిత్తశుద్ధిగా మీకు సర్వీస్ చేసే కార్యక్రమం చేపడతాం. మీరు కనీసం ఎన్నికల ముందు ఒక 5 రోజుల ముందు మా కోసం, మీకు పని అందుబాటులో ఉండేటువంటి పార్టీ కోసం మీరు దయచేసి ప్రచారంలో పాల్గొనాలి. మీ అందరి ఆశీస్సులు జీవనంలో ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా అనుకున్న రీతిలో మేము అందరం కూడా నిజాయితీ నిస్వార్థంతో పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఎలక్షన్లకు వచ్చినప్పుడు తిరిగినా తర్వాత ఇక్కడ నుండి 37, 38 రెండు కలిపి ఉంటాయి కాబట్టి మీరు ఎవ్వరు మా దగ్గరికి వచ్చి అడగకున్నా, ఇదో షరిఫుద్దీన్ గారికి తెలుసు, వారితోని మా డివిజన్ ప్రెసిడెంట్ రంజిత్తోని వర్క్ ఇన్స్పెక్టర్తోని మొత్తం నేనే సర్వే చేయించి ఈ రోడ్డు 220 మీటర్లు ఇట్లా పోయి టీ షేప్లో వస్తుంది. ఈ రోడ్డుకు ఎవ్వరు మా దగ్గరికి రాకున్నా 20 లక్షల రూపాయలు 3 కల్వర్ట్స్ వస్తాయి. ఇందులో 3 కల్వర్ట్స్ 220 మీటర్లు టీ షేప్ రోడ్ కోసం, 20 డ్రైనేజ్ కోసం, 20 లక్షల రూపాయల మంజూరు కోసం నేను పంపించిన. అది ఎమ్మెల్యే గారికి కూడా చెప్పిన, మీరెవ్వరు కూడా అడగకముందే మా డివిజన్లో ఇప్పుడు 1.5 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. మొన్న 50 లక్షలకు ప్రభుత్వం పంపించిన అవి మంజూరు అయినాయి 2 కోట్లు. అది బోను ఎవరు అడగకుండా 5 కోట్ల రూపాయలతోనే డివిజన్లో డ్రైనేజ్ ఎక్కడ లేదు, సీసీ రోడ్ ఎక్కడ లేదు, మేమే అంచనాలు తయారు చేసి 5 కోట్లకు మంజూరు పంపించినాం. తెలుగుదేశం పార్టీ స్థాపించి దేశంలో తెలుగు వాళ్లకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేశం గుర్తు చేశారు. ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఈగ మల్లేశం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానుల సంఘాలు ఒక్కతాటిపైకి రావాలని, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలపై అతికించడానికి స్టిక్కర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు కక్కె సారయ్య తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు మరి సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా అనేకమైనటువంటి జానపద పౌరాణిక సాహిత్య చిత్రాలతో ఎంతో కృషి చేసి సాయంక చిత్రాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి మరి ఆయన అభిమాన సంఘాలను అదేవిధంగా ఆయన తనయునిగా మరి సినీ రంగంలో మరి నేనున్న వారసునిగా అని చెప్పి ఉన్నటువంటి బాలకృష్ణ, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ ఇద్దరికి అభిమాన ఫ్యాన్స్ అభిమాన నాయకులు ఉన్నారు అంటే మన వరంగల్ జిల్లాలో ఉన్నారని చెప్పి నేను గుర్తు చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం, స్పీకర్ మధుసూదనాచారి. ప్రజల అభిష్టం మేరకే రిజర్వాయర్ నిర్మాణం, లింగంపల్లి ప్రజలతో డిప్యూటీ సీఎం కడియం. పేదలకు వరం కళ్యాణ లక్ష్మి, పశ్చిమ ఎమ్మెల్యే వినయ్. మా నగర రోడ్లకు తారక మంత్రం ఏది, రహదారుల దుస్థితిపై టీ5 కథనం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.